నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన మాట్లాడటానికి సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రివర్యులు ఎంవి మైసూరా రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మైసూరా రెడ్డి గారు నమస్తే అండి. మైసూరా రెడ్డి గారు, మొత్తం తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్రలో టీడీపీ విజయాన్ని సాధించిన పరిస్థితి ఉంది. ఈస్ట్ రాయలసీమలో కూడా టీడీపీ విజయాన్ని సాధించిన పరిస్థితి ఉంది. ఈ తెలంగాణలో బీజేపీ మద్దతు ప్రకటించిన వాళ్ళు విజయాన్ని సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఫలితాలను ఎలా చూడాలి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంత మునుపు కూడా నేను చెప్పాను, ఈ ఎన్నికలకు ముందు కూడా కొంచెం జనసేన తెలుగుదేశం కలిస్తే వైఎస్ఆర్సీపీ కొంత ఇబ్బందికర పరిస్థితి అనేది గతంలో కూడా చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ వ్యతిరేకమైన ఓటు చీల్లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా వేసినారు, కొన్ని చోట్ల తెలుగుదేశం మద్దతు తెలిపిండొచ్చు, అందువల్ల ఎక్కువ చీలేదానికి అవకాశం లేదు. ఆ ఫలితాలను విశ్లేషించి చూసినప్పుడు నేను చెప్తున్నవే, గతంలో ఇంతకు మునుపు మాదిరి జగన్కు ప్రభుత్వానికి వచ్చే ముందర ఉన్న ఉత్సాహం కానీ ప్రజల్లో అది కొంచెం కాస్త తగ్గినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు అనేటి కనువిప్పు అయ్యే విషయమే అటు వైఎస్ఆర్సీపీకి. ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా ఇప్పుడు ఢిల్లీలో పెద్దలతో మాట్లాడబోయారు. ఎక్కువగా ఆడుండే సారాంశాలు ఏమంటే విభజన చట్టానికి సంబంధించిన విషయాలు అయితేనేమి, పోలవరం ప్రాజెక్టులో డబ్బులు, రిసోర్స్ గ్యాప్ ఫండ్స్ అనేవి డబ్బులు ఆర్థిక వనరులు సమకూర్చుకునేదానికి పోయినట్టు కనపడుతుంది. సరే, రాజకీయంగా వెళ్ళినప్పుడు వేరే ఏవైనా విషయాలు మాట్లాడుకోవచ్చు, కాదండి. నేను ప్రభుత్వం ఏర్పడినాక అసంతృప్తి అనేది నీడ మాదిరి వెంట వస్తుంది. ఆ అసంతృప్తి ఎంత తక్కువ వచ్చేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, అధికారంతో పాటు ప్రభుత్వం మీద. ఇప్పుడు ఏమవుతుందంటే కేవలము సంక్షేమ పథకాల మీదనే కేంద్రీకృతం చేసింది అక్కడ ప్రభుత్వం. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వేరే ఏదైనా మంచినీటి సేద్యపు నీటి రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ ఏ వేటిని పట్టించుకుంటుండడం లేదు. కేవలం సంక్షేమ పథకాల మీదనే నమ్ముకొని ఉన్నారు. సంక్షేమ పథకాల విషయం వచ్చేతలకి ప్రభుత్వం అనుకోవచ్చు, మేము ఆర్థిక సహాయం అందిస్తున్నాం కాబట్టి తప్పకుండా మాకు అందరు వేస్తారు అని. కానీ వాస్తవానికి ఏమిట్రానంటే ప్రజలకు ఇప్పుడు తెలిసిపోయింది, మేము కట్టిన పన్నుల వల్లనే కదా ఆదాయం వస్తుండేది అని. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఎవరినైనా అడిగినా కానీ ఏమా సొంతం ఇస్తాండరా, మాది మాకు ఇస్తుండేదే కదా అని అంటారు కొందరు. ఈ అందులోని సంక్షేమ పథకాల్లో ఏమవుతుందంటే కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు, రానోళ్ళు అసంతృప్తి పడుతుంటారు. ఇట్లా రకరకాల కారణాల వల్ల ఒకటి సంక్షేమ పథకాలే కట్టెక్కిస్తాయనుకునేదానికి లేదు. ఒకప్పుడు చూసాం 85లో కూడా ఎటువంటి పరిస్థితి చూసాం. రామారావు అధికారంలోకి వస్తేనే ఇటు ప్రజలందరికీ అవసరమైన 2 రూపాయల కేజీ బియ్యం పథకం అయితేనేమి, సేద్యపు నీటి రంగంలో విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం అయితేనేమి, ఇటువంటి కొన్ని అందరికీ ఇచ్చే స్కీములు ఇచ్చినారు. ఇచ్చినప్పుడు ఆయన కూడా 89 వచ్చే తలకి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు చేయకుండా పోయేసరికి, ఎందుకంటే ఈ బియ్యం పథకంలోనే ఆయనకు వచ్చిన ఆదాయం అంతా సబ్సిడీ కల్పించేదానికి సరిపోయింది. ఇతర పథకాలకు కానీ వేయడం ఖర్చు పెట్టేదానికి విధాయకం లేని పరిస్థితి ఏర్పడింది. అటువంటిప్పుడు ప్రభుత్వం మీద అసంతృప్తి వచ్చి 90 వచ్చేతలకి 90లో కాంగ్రెస్కు వేసినారు కదా ఓట్లు, ఈ సంక్షేమ పథకాలు ఏం పనిచేయలేదు. అట్నే ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు అనేవి కొంతమేరకు పనిచేస్తాయి, కానీ పూర్తిగా వాటి మీద బాధ్యత పెట్టుకోకుండా ఇతర అభివృద్ధి పనులు కుంటుపడిచినప్పుడు ప్రజలకు ఒక అసంతృప్తి అనేది వస్తుంది. ఈ అసంతృప్తి అనేది తప్పకుండా ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే తప్పకుండా ఉంది. మరి రాజకీయంగా పరిశీలించి చూసినప్పుడు ఇటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 2-3 మార్లు చూశాను నేను పత్రికల్లో, వాళ్ళ పార్టీ మీటింగుల్లో అయితేనేమి, పత్రికల్లో అయితేనేమి వచ్చిన వార్తల్లో నేను వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటు చీలనివ్వను అని.
ఇప్పుడు ఇక్కడ కూడా చీలనివ్వకపోతే వెనక ఏమవుతుంది అంటే ఆ అర్థం టీడీపీతో వెళ్ళే ఇంకా కలిసినట్టు ఏమి రాలేదు. కలిసినట్టు లేదు కానీ ఆయన సంకేతాలను బట్టి మొన్న పార్టీ మీటింగ్లో మాట్లాడినప్పుడు కూడా ఆయన విమర్శలు అయితేనేమి ఆయన మాటలు బట్టి సరళిని బట్టి చూస్తే ఎప్పుడో రోజు కలిసే పరిస్థితి ఏర్పడింది. అవి రెండు కలిసినప్పుడు కొంచెం వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఇబ్బందికరంగానే ఉంటుంది. రాజకీయ పరంగా చూసినా అట్లా ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్న ప్రజలను బట్టి చూసినా కానీ తగ్గడం అయితే తగ్గింది అనేది కనపడుతుంది. ఇప్పుడు ఈ శాసనమండలి ఎన్నికలు చూసినప్పుడు కూడా ఎందుకంటే ఇవి ప్రజాభిప్రాయాన్ని కొంత ప్రతిబింబిస్తాయి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేవి. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏముంటుంది అని అంటే ఈ ఇటీవల కాలంలో గ్రాడ్యుయేట్లు అనేవాళ్ళు అన్ని కులాలలో చదువుకుంటున్నారు. అంటే సామాన్య జనానికి ఓటింగ్కు దగ్గర సరళిలో ఉంటుంది. సరళిలో ఉన్నప్పుడు అది ప్రతిబింబిస్తుంది. ఇది కనువిప్పే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికేమో ఎమ్మెల్సీ ఎలక్షన్ కనువిప్పే. మైసూర్ రెడ్డి గారు, అయితే ఇక్కడ ఎన్నికలు జరిగిన ప్రాంతాలను చూడాలి. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ మూడు రాష్ట్రాల్లో, పడమటి రాయలసీమ కూడా ఉంటుంది కానీ తూర్పు రాయలసీమలోను ఉత్తరాంధ్రలోను టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి. సో ఎలా చూడాలి దాన్ని? అంటే రాజధాని, ముఖ్యంగా విశాఖ రాజధాని. మొన్న పెట్టుబడిదారుల సదస్సులో కూడా విశాఖ రాజధాని అన్నట్టు చెప్పారు. త్వరలో వెళ్ళిపోతుందని వైసీపీ నాయకులు ప్రకటిస్తున్నారు. ఈ ఫలితాన్ని ఎలా చూడాలి? అంటే నేననేది ఇవి ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిని ప్రతిబింబిస్తాయి కానీ ఒక రాజధాని అంశాన్ని చూసినట్టు కనపడతాం. ఎందుకంటే రాజధాని విషయానికి వచ్చేసరికి అమరావతి ఏమో లెజిస్లేటివ్ క్యాపిటల్ చేశారు, వైజాగ్ను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటున్నారు, తర్వాత ఇక్కడ రాయలసీమలో కర్నూలులో న్యాయ రాజధాని అంటున్నారు. అది న్యాయమైంది కాదు, మాకు న్యాయం జరగాల అని రాయలసీమలో అయితే అంటున్నారు. అన్నప్పుడు ఈ ఎన్నికల్లో అక్కడ రాయలసీమ ప్రాంతం కూడా వచ్చింది కదా, కొంత ప్రాంతము. ఇప్పుడు చూసినప్పుడు రెండు సీట్లలో అయితే బాగా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది, ఎటైనా ఖచ్చితంగా గెలుస్తారు. మూడో సీటు పడమటి ప్రాంతం, రాయలసీమకు పడమటి ప్రాంతంలో మూడో సీట్ ఉంది, గ్రాడ్యుయేట్ సీటు. కానీ అక్కడ తెలుగుదేశం అభ్యర్థి బలహీన అభ్యర్థి. నేను డిపాజిట్లు కూడా వస్తాయా రావా అని నేను అనుకుంటాను. అటువంటిది అత్యంత సమీపానికి వచ్చినాను, దగ్గర దగ్గరికి, మెజారిటీ పెద్దగా రాలేదు. బట్టి చూస్తే ఇవి అటు రాయలసీమ ప్రాంతంలో అయినా ఇటు ఉత్తర కోస్తాలో అయినా కోస్తాంధ్ర ప్రాంతంలో అయినా కొంచెం ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసినారనేది కనపడుతుంది, ప్రస్ఫుటంగా కనపడుతుంది. అటు అభివృద్ధి అనుకోండి, ఈ సంక్షేమ కార్యక్రమాల అమలులో అనుకోండి, ఈ ఇతర విధమైన అడ్మినిస్ట్రేషన్ సైడ్ అనుకోండి, ఏ విధంగా చూసినా కొంచెం అసంతృప్తి అనేది కలుగుతుంది. అది వైఎస్ఆర్సీపీ కనువిప్పు కలుగుతుంది తప్పకుండా. అంటే మూడు రాజధానులు అంటున్న వైసీపీ నిర్ణయానికి ఈ ఫలితాలను ముడిపెడితే ఏ విధంగా చూడవచ్చు? అంటే ముడిపెట్టేదానికి అటు రాయలసీమలో కూడా అభ్యర్థి బలహీనమైన నేతలు అలాగే ముడిపెట్టి చూస్తున్నారు కదా. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చూస్తారులే, కానీ ఆ రాజధాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు? అసలు అమరావతిలో రాజధాని పెట్టిందే విమర్శలకు గురి అవుతుంది. అటువంటిప్పుడు పట్టించుకుంటారనే దానికి లేదు. నేను అనుకోవడం ప్రభుత్వ పనితీరు మీద కొంత జనంలో అసంతృప్తి ఉంది అనేది నా అంచనా. ఓకే, అండ్ ఇప్పటికే జగన్ 175కి 175, ఇప్పటికి 175కి అని టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నారు. సో ఈ ఫలితాల నేపథ్యంలో ఏమన్నా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం మేల్కోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది, ఫలితాలు వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు అయితే అంత బాగా రాలేదు ఫలితం. జనంలో కూడా జనం మామూలుగా మాట్లాడినప్పుడు చెప్తున్నారు, కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మార్చుకోవాల్సింది ఉంటుంది, మార్పు చేర్పు ఏంటి ఒకటి చేసుకోవాల్సింది. వైసీపీ నేతలు అసలు అసంతృప్తి లేదు అని చెప్తున్నారు కదా. ఆయన వారు చెప్పుకోవచ్చు, అది ఏ నాయకుడైనా రాజకీయ నాయకుడైనా 175 సీట్లకు 170 సీట్లు గెలవాలని కార్యకర్తల సమావేశంలో మామూలుగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించాలి కాబట్టి. దానివల్ల ఎవరు 175కు 175 వస్తాయనుకోరు.
కానీ జనంలో అయితే ప్రజల్లో అయితే ఒక అసంతృప్తి అనేది ఉంది. దాని మరి ఎట్ట రెక్టి ఇంకా సంవత్సరం కాలం ఉంది కదా, ఎన్నికలు ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారో చూడాల్సింది, వేచి చూడాలి.